హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఫ్రీలాన్సింగ్ చేస్తూ మంత్లీ థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు సంపాదించుకునే విధంగా టూ హండ్రెడ్ వేకెన్సీస్తో టూ నోటిఫికేషన్స్ రావడం జరిగింది టూ కంపెనీస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కంప్లీట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదు సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ కూడా అవుతుంది సబ్స్క్రైబ్ చేసు బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ నోటిఫికేషన్ మనకి మాక్సిస్ అనే కంపెనీ నుంచి వన్ హండ్రెడ్ వేకెన్సీస్తో తో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ హైరింగ్ అని చెప్పేసి ఇస్తున్నారు అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పాన్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది కంప్లీట్ గా రిమోట్ పొజిషన్ అనేసి ఇచ్చారు ఫ్రెషర్స్ అందరికీ కూడా గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అరౌండ్ మీకు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ పర్ అయిన వరకు మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అరౌండ్ మనకి హండ్రెడ్ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత సెకండ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ కానీ ట్వెల్త్ పాస్ బోత్ క్యాన్ అప్లై సో ఎవరైతే మినిమం ట్వెల్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ లైక్ ఎవరైతే ఇంటర్ డిప్లొమా ఐటీ లాంటి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాన్ అప్లై సో ఎవరన్నా పర్వాలేదు మీరు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు అప్లికేషన్స్ అయినా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్ అయితే చెప్తున్నారు దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు బెటర్గా అయితే ఉండాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఉండే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది షిఫ్ట్ టైమింగ్స్ విషయానికి వచ్చినట్లయితే డైలీ మీకు నైన్ అవర్స్ పాటు షిఫ్ట్ అనేది ఉంటుంది సెవెన్ ఏఎం నుంచి లెవెన్ పిఎం వరకు మీకు షిఫ్ట్ అనేది ఉంటుంది అందులో మీకు నైన్ అవర్స్ పాటు వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది నో నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇది కూడా మనకి పాజిటివ్ థింగ్గా అయితే గమనించాలి ఎందుకంటే నైట్ షిఫ్ట్లు అయితే లేవు కాబట్టి ఓన్లీ మీరు మార్నింగ్ షిఫ్ట్లు అది కూడా ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ టైం టైంలో మీరు వర్క్ అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే వర్క్ చేస్తాం కాబట్టి ఇనీషియల్గా మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట థర్టీ టు ఫార్టీ డేస్ వరకు తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే కస్టమర్స్తో మనం మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ప్రొఫెషనల్ యాటిట్యూడ్తో మీరు అయితే వాళ్ళతో మాట్లాడాల్సి అయితే ఉంటుంది మెయింటైనింగ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ టువర్డ్స్ కస్టమర్స్ ఎట్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ సుపీరియర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆన్ చాట్ సో మీరు ఫోన్ కాల్స్ చాట్ ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ చాటింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం ప్రొఫెషనల్గా మీరు అయితే బిహేవ్ చేయాల్సి అయితే ఉంటుందనేసి ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు గైస్ సో దీనికి సంబంధించి మీకు శాలరీ కూడా అరౌండ్ ఒక థర్టీ నుంచి థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు మీరు శాలరీస్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అదర్ బెనిఫిట్స్ కూడా మీకు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు వైఫ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు అయితే పే చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అయితే మీ దగ్గర కావాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ సో ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇక్కడ మీకు అప్లై అయిన ఆప్షన్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సోర్స్ హౌ అనే కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది ఇందులో కూడా మనకి అరౌండ్ వన్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా రెండు నోటిఫికేషన్స్ కలిపి టూ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే మనకి భర్తీ అనేది చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనమాట సో ఖాళీ టైంలో మీరు వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు రిమోట్ పొజిషన్స్ కాబట్టి ఇంటి నుండి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది వేకెన్సీస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి గైస్ కాబట్టి మీరు ఖచ్చితంగా అవకాశాన్ని యూస్ చేసుకోండి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే అయితే లేదు సో సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక డేటా ఎంట్రీ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు జాబ్ ఇన్వాల్వ్స్ బేసిక్ డేటా ఎంట్రీ వర్క్ సో మీకు బేసిక్గా డేటా ఎంట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు క్యాండిడేట్స్ మస్ట్ పోసెస్ గుడ్ టైపింగ్ స్కిల్స్ సో మీకు మినిమం టైపింగ్ స్కిల్స్ కూడా మీకు అయితే కావాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్లీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది క్యాండిడేట్ షాల్ వర్క్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ డే బేస్డ్ ఆన్ దేర్ అవైలబిలిటీ సో మీకు వర్క్ అవైలబిలిటీని బేస్ చేసుకొని డైలీ ఇన్ని అవర్స్ అని చెప్పేసి ఏమీ ఉండదు సో వాళ్ళు ఏదైతే వర్క్ ఇస్తారో దాన్ని బేస్ బేస్ చేసుకుని మీరైతే వర్క్ అనేది యాజ్ అ ఫ్రీలాన్సర్గా మీరైతే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కూడా మీ దగ్గర కావాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవి మాత్రం మీకు పార్ట్ టైం జాబ్స్ అండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకు ఫుల్ టైమ్ అయితే సెకండ్ నోటిఫికేషన్ మీకు పార్ట్ టైమ్ అలాగే పర్మనెంట్ రోల్స్ అనమాట సో మిమ్మల్ని మధ్యలో తీసివేయడం కానీ కాంటాక్ట్ పీరియడ్ కానీ ఇటువంటి హెడేక్స్ అయితే ఏమీ ఉండవు సో దీంట్లో కూడా మనం ఫోన్ కాల్స్ చేస్తాం అలాగే వాళ్ళకి సంబంధించి కస్టమర్స్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే చార్ట్ త్రూగా మీరు సార్ట్అట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది గైస్ రెండు నోటిఫికేషన్స్ కి సంబంధించి మీరు ఫోన్ కాల్స్ అండ్ చార్ట్ ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే చిన్న గూగుల్ ఫామ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది దాన్ని కాపీ చేసుకొని మీరు ఏదైనా గూగుల్ గూగుల్ బ్రౌజర్లో మీరు పేస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫామ్ ఓపెన్ కావడం జరుగుతుంది ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి గైడ్స్ మనకి ఫామ్ అయితే ఓపెన్ కావడం జరిగింది చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ నో ఛార్జెస్ ఫర్ దిస్ జాబ్ నో ట్రైనింగ్ ఫర్ దిస్ జాబ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఆల్ ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు లేదు సో మీకు ఎటువంటి ట్రైనింగ్ కూడా లేదు మీరు డైరెక్ట్గా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మెయిల్ ఐడి మీ యొక్క నేమ్ మీ జెండర్ ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ మనకి అవైలబుల్ టైం ఫర్ కాల్ సో మీకు కాల్ అయితే వాళ్ళు చేస్తారన్నమాట సో మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫ్రీగా ఉంటారు మీరు ఒకటి ఇచ్చుకోండి తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఫుల్గా మెన్షన్ చేయండి తర్వాత మెయిల్ ఐడి కరెంట్ స్టేటస్ ప్రస్తుతం ఏంటి హోమ్ మేకర్సా జాబ్ సీకర్సా ఏంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు తర్వాత లొకేషన్ లేదా సిటీ నేమ్ అయితే మెన్షన్ చేయాలి మీ యొక్క జిల్లా నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం మోస్ట్లీ మొత్తం అన్ని కూడా ఇచ్చారు ఒకవేళ మీ జిల్లాకు సంబంధించిన నేమ్ లేకపోతే అదర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ జిల్లాకు సంబంధించిన నేమ్ అయితే మీరు మెన్షన్ చేసుకోవచ్చు స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ వాళ్ళు తెలంగాణ అని చెప్పేసి చూస్ చేసుకోవచ్చు రెండు కూడా ఇచ్చారు తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు మీ దగ్గర వర్క్ దేని నుంచి చేస్తారు ఏబుల్ టు వర్క్ ఫ్రమ్ మొబైల్ సో మీరు కావాలంటే మొబైల్తో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు కాలేజ్ నేమ్ మెన్షన్ చేసి సబ్మిట్ అయిన ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఓకే ఈ విధంగా మనం ప్రాపర్గా అప్లికేషన్ ఫార్మ్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను గా థ్యాంక్ యూ సో మచ్